హాయ్ అండి అందరికి, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి నేను సండే స్పెషల్ అనేసి మటన్ కీమా కొట్టించుకొచ్చాను. ఫ్రెష్గా కడుక్కుందాం ఫస్ట్. సండగా తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అప్పటికప్పుడు దంచుకుంటున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మెత్తగా దంచుకోవాలండి. మటన్ కీమాలోకి అప్పటికప్పుడు దంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. చూసారు కదండి, ఇలా మెత్తగా దంచుకోవాలి. రోట్లో దంచుకుందనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట కూర. పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు తిప్పుకుందాం. నూరు పెట్టుకున్న మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. బాగా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వేయించుకోవాలి, అప్పుడే మటన్ టేస్ట్ వస్తుంది. పచ్చి వాసన వచ్చేంత పోయేంత వరకు బాగా తిప్పుకోండి. 2 టమాటాలు తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. కీమా వేసుకుందాం తాలింపులో. వెంటనే కారం వేసుకోవాలండి, కీమాకి మొత్తం బాగా కారం పట్టేలాగా. కొంచెం స్పైసీగా ఉండాలని కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను కారం. మీకు సరిపడినంత మీరు వేసుకోండి, ఓకేనా? రుచికి సరిపడ ఉప్పు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదండి, మిక్సీ లేకుండా సింపుల్గా మన చేతితోనే చేసుకోవడానికి కొత్త మిషన్ వచ్చిందండి. ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేశాను నేను. చూసారు కదండి, ఇలా స్పీడ్గా నాలి, మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. మిక్సీ లాగానే సేమ్ ఎవరైనా వంటలు చేసుకోవడం రాకుండా కట్ చేసి కత్తిపెట్టితో కానీ లేకపోతే చాకుతో కానీ కట్ చేస్తే తెగిపోతుంది కదా. సో అందుకనేసి ఇలాంటిది ఆన్లైన్లో చూసారనమాట, ఆర్డర్ చేశాను. చాలా బాగుంది ఇది, మీరు కూడా ఆర్డర్ చేయండి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్లా అయిపోయిందో. సింపుల్ అండి, ఉల్లిపాయలు కానీ ఇవి కానీ జ్యూస్ కూడా చేసుకోవచ్చు, మసాలా అన్నీ దంచుకోవచ్చు అనమాట. ఇందులో మిక్సీ లేకుండా, కరెంటుతో పని లేకుండా చేతితోటే పని చేసుకోవచ్చు, ఓకేనా? కొత్తిమీర పైనుంచి లైట్గా వేసుకోవాలి. మళ్ళీ కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత పైన వేసుకోవచ్చు. నీచు వాసన రాకుండా మంచి స్మెల్ కోసం అని కొత్తిమీర వేసుకున్నాను మధ్యలో. అసలు నాన్ వెజ్ కర్రీలో మెయిన్గా కొత్తిమీర లేనిదే అసలు ఏ కూర కూడా బాగుండదు కదా, అందుకని లైట్గా వేసుకున్నాను కొత్తిమీర. అప్పటికప్పుడు నూరు పెట్టుకున్న మసాలా అండి, అల్లం మసాలా, అల్లం పేస్ట్ సపరేట్గా మళ్ళీ నూరు పెట్టుకున్నాం. ఇది కూడా అలానే గరం మసాలా నూరు పెట్టుకుంటున్నాం. చూసారు కదా ఆయిల్లో ఎలా వెళ్తుందో, ఆయిల్ అలా తేలుతూ ఉంటే కూర చాలా ఉడికినట్లే. చూసారు కదా, ఇప్పుడు పేస్ట్లా చేసుకున్న టమాటా రాస్ వేడి వేడి మటన్ కీమా రెడీ అయిపోయినట్టేనండి. పైపైన ఇలా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, నా ఛానల్ని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు చేసే ఈ సపోర్ట్, మీరు చేసే ఈ చిన్న లైక్, మీరు చేసే ఈ చిన్న సబ్స్క్రైబ్ నాకు చాలా ఉపయోగపడుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ.